ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లిలో మంత్రి ఆదిమూలపు సురేష్ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. నాడు నేడులో భాగంగా 95 లక్షల వ్యయంతో మోడల్ స్కూల్ నిర్మాణం అవగా స్కూల్ శిలాఫలకంలో స్థలదాత బిజ్జం రవణారెడ్డి పేరు లేదని ఒక వర్గం మండిపడింది. దీంతో గ్రామ సర్పంచ్ ఫ్లెక్సీలను ఆ వర్గం చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో గ్రామంలో మంత్రి పర్యటన ఉండడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రహ్మంగారి బళ్ళను దాని దాచి దొంగలు అట్టగించారు. బ్రహ్మంగారి తల బ్రతల వారిని బుద్ధిగా బ్రతకమని హితము చెప్పి పంపించారు. సంచార యంత్ర నవాబు బ్రహ్మంగారి నమస్కారం. ఆనందించబడిన గుర్రము గర్భం వైపు తీక్షణంగా చూశారు. నవాబు దీని గర్భంలో నడుముకు వేలాడుతున్న కడవాలని తీసుకుని ఆ గుర్రం మీరు యావత్ మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి ధరించండి. నా జీవ సమాధిని దర్శించిన వారికి లభిస్తుంది.